Hello friends, welcome back to MMR Creation. Aari work cheskodaniki measurement chuddam. Mana meeku nenu back part pettanu kada, ippudu hands and front part chuddam. Andukosam munduga manam blouse piece ni 4 madatalu veskoni kinda 1/2 inch kachchu kodileddam. Ante crash teeskondi, crash emanu unte. Tarvata hand bar vachi 8 oka angulam penchamannaru kabatti 9 angulalu anamata kachchuto 10.5 angulalu hand bar. రెండు వైపుల అలా మార్జిన్ చేసుకొని ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. చంక డౌన్ వచ్చి 2.5 తీసుకోండి. ఈ రెండింటిని మన హ్యాండ్ షేప్ వచ్చేలాగా తీసుకొని కింద ఖర్చు కోసం మనం మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు ఖర్చు పైనుంచి చేయాలి కదా, అంగుళం మార్క్ చేసుకొని ఒక మార్జిన్ తీసుకోండి. వర్క్ చేసేవాళ్ళు పైనుంచి చేస్తారన్నమాట. అలాగే చంక దగ్గర ఒక 1/2 inch ఖర్చుకి తీసుకోండి. ఆ ఖర్చు కింద నుంచి వర్క్ చేసుకోవచ్చు, మనం కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకి. ఇది క్లాత్ని తిప్పి రెండో వైపు మడవండి. మడిచి రెండు చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ అలా రుద్దుతూ ఉన్నారంటే ఆ హ్యాండ్ ప్రింట్ ఇటువైపు పడుతుంది అన్నమాట. మనం సేమ్ అలాగే ఇటువైపు కూడా హ్యాండ్ గీసుకుందాం. ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ ఇలాగే అది అటువైపు తిప్పి ప్రెస్ చేస్తే ఈ ప్రింట్ అట్టుపడుతుంది. మనం చాక్ పీస్తో గీసుకోవచ్చు. సెంటర్కి ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకు ఓన్లీ నెక్ వస్తే చాలు, మొత్తం షేప్ అంతా మనం తీయాల్సిన అవసరం లేదు. నెక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి ఉంటుంది చూసారా, అది అలా వేసుకోండి. వేసుకొని ఖర్చు 1/2 inch ఖర్చు ఉంచి నెక్ సేమ్ ఎంత ఉందో అంతే తీసేసుకోండి. సేమ్ షేప్ దగ్గర, డాట్స్ దగ్గర, చంకపాటు దగ్గర మొత్తం అలా అడ్జస్ట్ చేసుకొని ఊరికి ఒక డ్రాయింగ్ వేసుకోండి. ఓన్లీ మనకి ఫ్రంట్ నెక్ షేప్ రౌండ్ వస్తే చాలు, వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా అన్నమాట. ఇలా గీసి వాళ్ళకి మెజర్మెంట్తో మనం ఇస్తే వర్క్ ఈజీగా చేస్తారు. అంటే వర్క్ చేయడం కష్టమే, నార్మల్గా మన మెజర్మెంట్ అయితే ఖర్చుతో సహా అలా గీసుకొని ఇచ్చామనుకోండి కష్టం లేదే, మనం కుట్టేటప్పుడు మనకు కష్టం లేకుండా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి.